ప్రభు నందు ప్రేమైన దేవుని స్వరూపులరా, ఈ సమయంలో క్రైస్తవ సమాజములు, క్రైస్తవ సంఘములు కడవరి దినాలలో, అపాయకరమైన కాలములలో, అంత్యదినములలో, దుర్దినములలో బైబిల్ మనకు హెచ్చరిక చేసినటువంటి అంశాల మీద, క్రైస్తవీయములో చీడపురుగులు, పాడు జంతువులు అనేటటువంటి శీర్షికతో గత 2-3 ఎపిసోడ్లుగా మనం కొన్ని విషయాలు ఆలోచన చేసుకున్నాం. మరి కొన్ని అనివార్య కారణాల వలన ఒక 2-3 రోజులు ఆలస్యమైంది. ఈ సమయంలో అదే విషయాన్ని మనము కొనసాగించుకోబోతున్నాం. ఇది అత్యంత అవసరమైనటువంటి అంశము, ఎందుకంటే ప్రభువు ప్రత్యక్షం కాబోతున్నారు గనుక వారు చేసినటువంటి పని మరి దేవునికి అనుకూలంగా ఉందా లేదా, రేపు దేవుని ఎదుట కాపర్లు తమ సహవాసంతో పాటు ఆయన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడడానికి, తల ఎత్తుకొని నిలబడడానికి మరి సంఘాలను సిద్ధపాటు చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి విషయముగా మరి మీడియా ద్వారా దేవుడు ప్రకటించమని నాకు అనుగ్రహించినటువంటి మరి తలంపును బట్టి ఈ సమయంలో ఈ అంశంతో మీ ముందుకు వస్తున్నాను. ఇవాళ పరమగీతంలో 2వ అధ్యాయంలో మన ద్రాక్ష తోటలు పూతబట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను పాడు చేసేటటువంటి నక్కలను పట్టుకొనుడి, దయచేసి గుంట నక్కలను పట్టుకొనుడి అనేటటువంటి అంశం మీదనే ఈ ఎపిసోడ్లన్నీ ఆధారపడి ఉంటాయి. ఈవేళ కొన్ని విషయాలు మనం ఆలోచన చేసుకోబోతున్నాం. దానికంటే ముందుగా ఒక పాట పాడాలని నేను ఇష్టపడుతున్నాను. మిక్కిలి సమూయేలు గారు అని దైవజనుడు మరి వ్రాసినటువంటి పాడినటువంటి పాట, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 421వ కీర్తనను ఈ సమయంలో నేను పాడాలని ఇష్టపడుతున్నాను. శరణు జోచితి సునాధుడా శక్తిహీనత గల్గగా తరణమిమ్ములనవ్వబొందితి దౌసేయక కావవే శరణు జోచితి సునాధుడా కరుణ చూడుము కన్న తండ్రివి కల్మషంబెడ బాపవే కరుణ చూడుము కన్న తండ్రివి కల్మషంబెడ బాపవే మరణమందకమున్ను నన్నిల మార్పు నొందగ చేయవే మరణమందకమున్ను నన్నిల మార్పు నొందగ చేయవే శరణు జోచితే సునాధుడా మొరను జరణాల కించుచు మోము నా దశ చూడవే మొరను జరణాల కించుచు మోము నా దశ చూడవే ఇరు పదంబుల సేవ చేసేద నుద్ధరించుము కూర్మితో ఇరు పదంబుల సేవ చేసేద
ధరించుము కూర్మితో శరణు జోచితి సునాధుడా సక్రియలందు వాంచలు తాకకుండగా చేయవే తామసక్రియలందు వాంచలు తాకకుండగా చేయవే క్షేమమైన సువార్త బోధల సిద్ధపడి విననీయవే క్షేమమైన సువార్త బోధల సిద్ధపడి విననీయవే శరణు జోచితి సునాధుడా శ్రమలు చాలా కల్గియున్నను సహింపనే పుము సత్కృపన్ శ్రమలు చాలా కల్గియున్నను సహింపనే పుము సత్కృపన్ కమిలిపోయేడి మాయలోకపు కాంతి నీరసమీయవే కమిలిపోయేడి మాయలోకపు కాంతి నీరసమీయవే శ్రవణను జోచితి సునాధుడా శక్తిహీనత గల్గగా ధరణినంతో నవ్వబొందితి దౌవు సేయక కావవే శరణు జోచితి సునాధుడా ప్రియులారా, ఈ సమయంలో ఈ కడవరి దినాలలో అత్యంత ప్రధానమైనటువంటి విషయాలను మనము ధ్యానము చేసుకోబోతున్నాం. ప్రియులారా, ఇంకా చాలా శీర్షికలు ఉన్నాయి, అవన్నీ కూడా మనము ఒక్కొక్కటిగా ఆలోచన చేసుకోబోతున్నాం. ఇంతవరకు మనము చూసుకున్నటువంటి విషయాన్ని ఆలోచన చేసుకున్నప్పుడు గడిచినటువంటి ఎపిసోడ్లలో నేను చెప్పినటువంటి మరి విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకొని ఉండి ఉంటారు. అవేమిటంటే, పట్టుకున్నటువంటి వాటిని ఏం చేయాలి అని. దయచేసి ద్రాక్ష తోటలను లేక సంఘాలను పాడు చేసేటటువంటి గుంటనక్కలను పట్టుకుండి అని బైబిల్లో తెలియజేయబడినటువంటి అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ వాటిని ఎలా పట్టుకోవాలి, పట్టుకున్నటువంటి వాటిని ఏం చేయాలి అని నేను చెబుతానని చెప్పాను. ప్రియులారా, అయితే ఈ సమయంలో నక్కలను గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడు నేను ప్రస్తావించేటటువంటి నక్కలు కానీ, పురుగులు కానీ, పక్షులు కానీ, లేకపోతే జంతువులు కానీ, ఈ అంశంలో చాలా విషయాలు ఉన్నాయి. ప్రియులారా, ఇవన్నీ కూడా సంఘాలలో ప్రత్యేకంగా జ్వరబడి విశ్వాసులను పాడు చేసేటటువంటి మరి సాతాను ప్రవేశపెట్టినటువంటి గురుగులు లేక పైకి భక్తిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి గురుగులకు సంబంధించినటువంటి అంశాలు అన్నమాట. మనుషులే, ప్రార్థనలు చేసేవారే,
బైబిల్ చదివేటటువంటి వారే, బాప్తిస్మాలు తీసుకునే వారే, మల్లారాధనలో పాలు పొందేటటువంటి వారే. కానీ వీళ్ళు అదే పనిగా సంఘాలను పాడు చేయడానికి బాగుగా విశ్వాసములో ఉన్నటువంటి వారిని వారి విశ్వాసము నుండి తొలగించడానికి ప్రయత్నం చేసేటటువంటి గుంటనక్కలు, చీడపురుగులు, పాడు జంతువులు, చాలా విశేషమైనటువంటి, అంటే విశేషమైన అంటే మంచివి కాదండి, చెడ్డ భాషలో చెప్పాలంటే చాలా భయంకరమైనటువంటి మరి పేర్లతో వారి గురించి బైబిల్లో ప్రస్తావించబడింది. ప్రియులారా, వీరిని పట్టుకోవడం చాలా కష్టం, దయచేసి గుంట నక్కలను పట్టుకోండి అని బైబిల్ చెప్తుందంటే వారిని పట్టుకోవడం చాలా కష్టం. మీరు ఎప్పుడైనా నక్కలను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారా? మనం ఎప్పుడైనా చేయాల్సిన వాటితో పనేమి లేదు, ఊరిక అసలు ఎలా పట్టుకోగలుగుతాం? అసలు పగలై కనిపించవు కదా, అవి రాత్రి అయిన తర్వాత బొరియల్లో నుండి బయటకు వచ్చేస్తాయి. పగలు అసలు అవి కనిపించమే కనిపించవు అన్నమాట, అంత జాగ్రత్త పడతాయన్నమాట. వీళ్ళు నిజంగా అల్పవిశ్వాసులా? వీళ్ళు నిజంగా పైకి ఒకటి లోపట్టుకుంటున్నారా? అందులో సగం ఇందులో సగం ఉంటున్నారా అని చెప్పేసి ఎవరికి తెలియకుండా రహస్యంగా తమ యొక్క కార్యకలాపాలు జరిగిస్తూ ఉంటారు, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు జరిపిస్తూ ఉంటారన్నమాట ప్రియులారా. కాబట్టి వాళ్ళు పట్టుకోవడం చాలా కష్టం, కానీ పట్టుకోమని బైబిల్ చెప్తుంది కాబట్టి కొద్దిగా ప్రయాసపడితే వాళ్ళని మనం పట్టుకోగలుగుతామని గడిచినటువంటి ఎపిసోడ్లలో నేను చెప్పాను. వాళ్ళ యొక్క జీవన విధానాన్ని బట్టి, వారి యొక్క ఫలములను బట్టి, వారి ఫలములంటే వారు జీవించేటటువంటి జీవన విధానములు, వాళ్ళ డ్రెస్సింగ్, తర్వాత వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ నడవడి, ప్రపంచంలో వారు జీవించే జీవన విధానం, వారు నడిచేటటువంటి నడత, వాళ్ళు యూజ్ చేసేటటువంటి పదార్థాలు, వీటన్నిటినీ గమనించినట్లయితే మనుషులతో వాళ్ళు మాట్లాడేటటువంటి విధానాలు, ఈ దినాలలో అయితే కొంతమంది దైవజనులను పలకరించాలంటే వారిని ప్రత్యేకించి అపాయింట్మెంట్ కావాలన్నమాట, వాళ్ళని పలకరించడానికి, వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళతో ఫోటోలు దిగడానికి, వాళ్ళతో డిన్నర్ చేయడానికి కూడా అపాయింట్మెంట్స్ కావాలి, ఆ తర్వాత ఫీజులు కూడా కావాలన్నమాట. ఇయే అన్నమాట సంఘాలను పాడు చేసేటటువంటి జంతువులు. మనం గడిచిన ఎపిసోడ్లో చెప్పుకున్నాం, యిర్మీయా గ్రంథంలోను ఆయా గ్రంథంలో ముఖ్యంగా కాపర్లలోనే వీళ్ళు ఎక్కువగా ఉంటారని మనం చెప్పుకున్నాం ప్రియులారా. కాబట్టి చాలా జిత్తుల మారి అన్నమాట నక్కలంటే, వాటిని పట్టుకోవడం చాలా కష్టం. అయినా సరే ఈ శీర్షిక అయిపోయే లోపల వాళ్ళని పట్టుకొని ఏం చేయాలనేటటువంటి విషయాలను మనం ఆలోచన చేసుకుంటాం. ఈవేళ ఊరికి ఒక మాట చెప్పేస్తాను, పట్టుకోవాలి అనేటటువంటి ఆ మాటలో మనము ఆ మాటను దృష్టిలో పెట్టుకొని ఏం చేయొచ్చు అని చెప్పేసి ఒకవేళ మీకు ఆలోచన వచ్చేస్తే, ప్రకటన గ్రంథములో దేవుడు సంఘాలకు రాసినటువంటి, 7 సంఘాలకు రాసినటువంటి పత్రికలను, ఉత్తరాలను కనుక మీరు చూస్తే, కొన్ని సంఘాలలో ఈ గుంట నక్కలను, ఈ చీడ పురుగులను, ఈ పాడు జంతువులను ఏం చేయాలంటే అక్కడ ఏం చేయాలని మనకు చెప్పలేదు, కానీ నీవు వాటిని ఉండనిస్తున్నావు అని అంటాడు దేవుడు. నీవు వాటిని ఉండనిస్తున్నావు, వారిని నీవు ఉండనిస్తున్నావు. యెజెబెలు, బిలాము, నికోలాయితులు ఇలాగా వీళ్ళేనా అన్నమాట. వీళ్ళందరూ ఇక్కడ ఒకటి, తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆలయానికి వచ్చేటప్పటికి క్రైస్తవులాగా ఆకారం ఉంటుంది, వేషధారణ ఉంటుంది, ఇళ్లలోకి వెళ్ళిపోయిన తర్వాత మామూలు అయిపోతుంది, తర్వాత వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలలో మళ్ళా మామూలుగా యథావిధిగా ఉంటారన్నమాట. వీళ్ళని ఉండనిస్తున్నావు అని అంటున్నాడు బైబిల్లో. అంటే ఏం చేయాలని మీరే ఆలోచన చేసుకోండి, ఏం చేయాలని. ఉండనిస్తున్నామని దేవుడు మన మీద నింద వేస్తున్నాడంటే ఇలాంటి వారిని సంఘంలో నీ ఉండవిస్తున్నావు. యెజెబెలు లాంటి స్త్రీలను, బిలాము లాంటి బోధకులను, యెజెబెలు లాంటి మరి సంఘాలలో వీళ్ళు ఎక్కువైపోయారన్నమాట. ఇవన్నీ నేను వివరిస్తాను ముందుగా. కాబట్టి వీళ్ళని ఏం చేయాలి అని అనుకోవడానికి మీకు ముందుగా మీరు ఆలోచన చేసి మీరు సమాధానం సంపాదించుకోవడానికి ఈ విషయాలను మీతో చెప్తున్నాను. ప్రకటన గ్రంథంలో దేవుడు సంఘాలకు రాసినటువంటి ఉత్తరాలను గమనించినట్లయితే పలాని వారిని నీవు ఉండనిస్తున్నావు అని అంటే అర్థం ఏంటి?
అంటే మనం వారిని సంఘంలో నుండి వెలివేయాలనా? ఇలాగా సంఘాలను పాడు చేసేటటువంటి వారిని, చెరుపు చేసేటటువంటి వారిని, విశ్వాసులను కూడా బలహీనపరిచేటటువంటి వారిని కొందరు ఎన్నో సంవత్సరాలను నమ్ముకున్నటువంటి వాళ్ళు, వాళ్ళు పని వాళ్ళు ఇలా చేయగలేని నిన్న కన్నా నిన్న మొన్నగాక ఇవాళ నమ్ముకున్నటువంటి మనము ఇలా చేస్తే ఏమవుతుంది? ఎన్నో సంవత్సరాల నుండి 30-40 సంవత్సరాల నుండి నమ్ముకున్నటువంటి వాళ్ళే మరి కొన్ని కొన్ని సందర్భాలలో లోకానికి కాంప్రమైజ్ అయి, లోక ఆచారాలకు కాంప్రమైజ్ అయిపోయి, శకునాలు తర్వాత ఈ రకరకాలైనటువంటి కార్యక్రమాలు, ప్రాచీన స్వభావం, పితృపారంపర్యాచార సంబంధమైనటువంటి సంగతులను ఆయా సమయాలలో జరిగిస్తున్నారు కాబట్టి పాత వాళ్ళే, సీనియర్సే అలా చేస్తున్నప్పుడు నిన్న మొన్నగాక వచ్చినటువంటి మనం చేస్తే ఏముందిలే అని చెప్పేసి చాలామంది సీనియర్స్ను చూసి విశ్వాసంలో భ్రష్టులైపోతున్నారన్నమాట. కాబట్టి ప్రియులారా, అలాంటి వారు సంఘంలో ఉండటం వల్ల మొత్తము ద్రాక్ష తోటకే చెరుపు కలుగుతుంది అన్నమాట. అందువలననే నీవు వారిని ఉండనిస్తున్నావు అని అంటున్నాడు అన్నమాట. సంఘం పట్ల మనకు సరైనటువంటి జాగ్రత్త భద్రత మనము కలిగి ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా సంఘాన్ని ప్రక్షాళన చేస్తాడు. దానికి మరి నిజమైనటువంటి కాపరులు సంతోషపడతారు, సమాధానపడతారన్నమాట. ఎందుకంటే దేవుడు నా సంఘాన్ని శుద్ధి చేస్తున్నాడు, నా సంఘములో చీల పొడుగులు లేకపోతే పాడు జంతువులు ఇలాంటి భయంకరమైనటువంటి మరి ప్రాచీన స్వభావం కలిగినటువంటి వారు, అంటే అందులో సగం ఇందులో సగం ఉండేటటువంటి వారిని లేకుండా చేస్తున్నాడని చెప్పేసి విశ్వాస నిజమైనటువంటి కాపరులు సంబరపడిపోవాలన్నమాట. అయితే ఇవాళ చాలామంది ఖండిస్తే ఏమైపోతారేమో, సంఘం పలసపడిపోతుందేమో, సంఘ ఆలయానికి ఎక్కువ మంది రారేమో అని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే మట్టి గోడకి గచ్చుపూతలు పూస్తుంటారన్నమాట. ఇక అన్ని ఆశీర్వాదాలు తప్పనిచ్చి ఏమి ఉండవు, ఖండించడం ఉండవు అన్నమాట. అన్ని మేలుల గురించే చెప్తుంటారన్నమాట. ప్రియులరా, ఇది జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి విషయాలు. ఈవేళ ఒక అంశాన్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము చూడండి, 21-22 వచనాలు నేను ఈ సమయంలో చదువుతున్నాను. రెండో పేతురు పత్రిక 2వ అధ్యాయము 21-22వ వచనాన్ని చదువుతున్నాను. వారు నీతి మార్గము అనుభవపూర్వకముగా తెలుసుకొని, నీతి మార్గము అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకయుండుటయే వారికి మేలు. ఈ మధ్య మనం చూస్తున్నాం, చాలా విషయాలు మనం గమనిస్తున్నాం. దేవుడు చూస్తున్నాడు, మనుషులు కూడా చూస్తున్నారు. ప్రియులారా, ఎంతో కాలం నుండి దేవుని అందరు భయభక్తులు కలిగి నీతి మార్గం అనుభవపూర్వకంగా తెలుసుకొని యేసు ప్రభువు దయ వల్ల నేను బాగుపడ్డాను, యేసు ప్రభువు నాకు మేలు చేశాడని చెప్పి సాక్ష్యాలు కూడా చెప్పి ఒక సందర్భం వచ్చినప్పుడు ఏ రీతిగానైతే నీలిరంగు నక్క నక్కల్లో కలిసిపోయి కేకలేసిందో ఆ రీతిగా మళ్ళా పూర్వపు స్థితికి వెళ్ళిపోవడం అనేటటువంటిది ఈ దినాలలో మనం చూస్తున్నాం. నేను ఈ మధ్య కాలంలో కొన్ని పోస్టులు చూశాను, కొన్ని స్టేటస్లు చూశానన్నమాట. చాలా కాలము నుండి చిన్నప్పటి నుండే దేవుణ్ణి అందుకొని దేవుని అందరి భయభక్తులు కలిగి మరి పర్ఫెక్ట్గా తల్లి పెద్ద తల్లిదండ్రులతో సహా ప్రభువుని అంగీకరించిన తర్వాత పుట్టినటువంటి బిడ్డలను కూడా అదే మార్గంలో నడిపించి వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ బిడ్డలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మనము పరిస్థితులను ఆలోచన చేస్తున్నప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి, చాలా బాధకరమైనటువంటి, శోచనీయమైనటువంటి సంగతులు గమనిస్తుంటామన్నమాట మనం. నేను చూసి చాలా బాధపడిపోయానన్నమాట. మళ్ళా ప్రాచీన స్వభావానికి వెళ్ళిపోవడం, దేవునికి అతి భయంకరమైనటువంటి మరి పాపము, దేవునికి బాగా కోపము తెప్పించేటటువంటి పాపము. కరోనా రావడానికి కూడా ఈ పాపం ఒకటి కారణం అన్నమాట. విగ్రహారాధన కరోనా రావడానికి కారణం. అలాగా మళ్ళా విగ్రహాల ఎదురుగా కూర్చొని మరి విగ్రహారాధన చేసేటటువంటి, నమ్ముకున్నటువంటి, అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి క్రైస్తవులను మనం అక్కడక్కడ చూస్తున్నాం. ప్రియులారా, అది చాలా
వేదనకరమైనటువంటి అంశం. వీరి గురించి ఈ వాక్యం ఇక్కడ రాయబడింది. ఏం రాయబడింది అంటే, కుక్క తన వాంతికి తిరిగినట్టును. 2 పేతురు పత్రిక 2:22. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. ప్రియులారా, ఇక్కడ ఈవేళ మనము 2వ జంతువులోనికి వచ్చేసాం. 3 జంతువులు ఇంతవరకు నక్కను గురించి, ఆ నక్కలను గురించి ఆలోచన చేశాం. ఈవేళ కుక్కలు, పందులు, 2 అంశాలు ఈ వాక్య భాగంలో నేను చదివేశాను. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత వారికి సంభవించను. అంటే యేసు ప్రభు నమ్ముకున్నామని చెప్పి మరి ఇహలోక సంబంధమైనటువంటి మరి అన్య నమ్మకాలకు ఎందుకోసం అంటే, ప్రియులారా, దేవుని వాక్యంలో ఒక స్పష్టమైనటువంటి వివరణ ఉంది. దేవుని మూలముగా పుట్టినవారు పాపము చేయరు, పాపము చేయజాలరు. ఒకవేళ చిన్నపిల్లలు పాపము చేసినట్లయితే, చిన్నపిల్లలు అంటే అప్పుడప్పుడే నమ్ముకున్నటువంటి వారు, వాళ్ళు ముసలోళ్ళు కావచ్చు, లేకపోతే 50 సంవత్సరాల కావచ్చు, 60 సంవత్సరాల కావచ్చు, యవనస్తులు కావచ్చు, అప్పుడప్పుడే నమ్ముకున్నటువంటి వాళ్ళు ఒకవేళ ఏదైనా పాపములో పడితే వారి గురించి యోహాన్ ఏమంటాడంటే, చిన్నపిల్లలారా, మీలో ఎవరైనా పాపము చేయకుండాటకై ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. అలాగే మీలో ఎవరైనా పాపం చేసినట్లయితే యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయన మన పాపములకు మాత్రమే కాకుండా ఇక్కడేమంటాడంటే, 2 యోహాను 1:2, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతిని మీకు రాయిస్తున్నాను. ఏదైనా ఎవడైనను పాపము చేసిన ఎడలా నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడని చిన్నపిల్లలని ఇక్కడ కొద్దిగా పురికొల్పుతున్నాడు అన్నమాట. ఇంకా మేము పాపం చేసాం, యేసు ప్రభు నమ్ముకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, 4-5 వారాలైంది, గుడికెళ్ళాం, అనుకోకుండా ఈ పాపం చేయాల్సి వచ్చేసింది, ఈ పని చేయాల్సి వచ్చేసింది, పలాని ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది, పలాని కార్యక్రమానికి వెళ్ళాల్సి వచ్చింది, ఒక పలాని చెట్టు దగ్గర భోజనానికి వెళ్ళాల్సి వచ్చేసింది, లేకపోతే పలాని గుట్ట దగ్గర పలాని కార్యక్రమానికి వెళ్ళాల్సి వచ్చేసింది, వెళ్ళిపోయాము, బంధువులు మరి ఏమని అంటారేమని అని చెప్పేసి ఇంకా గుడికేమి వెళ్ళిపోదాంలే, ఇంకా యేసు ప్రభుని వదిలేద్దాంలే అని కొంతమంది భయపడుతుంటారు అన్నమాట. అలాంటి వారి కోసం, అంటే అప్పుడప్పుడే నమ్ముకున్నటువంటి వారు ఏవైనా పొరపాట్లు చేస్తే వాళ్ళ కోసము ఇక్కడ భక్తుడైనటువంటి యోహాను గారు చెప్తున్నారన్నమాట. యేసుక్రీస్తు తండ్రి యొద్ద అనుకున్నాడు, మీరు మరి బలపడండి అని చెప్పేసి ఇక్కడ వీరిని హెచ్చరిస్తున్నాడు అన్నమాట. ఆయనే ప్రాయశ్చిత్తమై ఉన్నాడు, యేసుక్రీస్తుని ఉత్తరవాది మనకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అని మాట్లాడతాడు. తర్వాత ఇక ముందు ముందుకు వెళ్ళిపోతే ఏమంటాడంటే, దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు, పాపము చేయ జాలుడు అని అంటాడు. 3వ అధ్యాయం ఇదే యోహాను పత్రిక 3వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి ఏమంటాడంటే, 9వ వచనములో, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయ జాలడు. ప్రియులారా, ఖచ్చితంగా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. చూడండి, యోహాను సువార్త 1:10 మనం ఒక విషయాన్ని చూస్తాం. 12:13 నేను చదువుతాను, చూడండి. తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికనగా తన నామందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించను. తర్వాత ఏమిటంటే, వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తము వలననైనను, శరీరేచ్ఛల వలననైనను, మానుషేచ్ఛల వలననైనను పుట్టినవారు కారు. ప్రియులారా, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు భక్తుడైనటువంటి యోహాను గారు. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు, పాపము చేయజాలడు, ఎందుకంటే వాడిలో దేవుని బీజం ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. తన్ని ఎందరు అంగీకరించరో వారి అందరికీ అని అంటే సరిపోద్ది కదా. మళ్ళా ఏమన్నాడంటే, అనగా తన నామమందు విశ్వాసముంచినటువంటి వారికి. ఏ నామము? యేసునామం, తన నామం. లేకపోతే నీలో ఉన్నటువంటి తన నామం, నాలో ఉన్నటువంటి నా నామం,
నీలో ఉన్న నే నీలో ఉన్న తనే నీలో ఉన్న అంతరంగ పురుషుడే నాలో ఉన్న అంతరంగ పురుషుడే యేసు రక్షకుడు. ఆ నామందు విశ్వాసం ఉంచడం అన్నమాట. విశ్వాసం అంటే అర్థం ఏంటి? చాలామందికి అర్థం కావడం లేదు. విశ్వాసం అంటే విశ్వాసం అనేటటువంటిది ఒక్కటే, విశ్వాసం అనేటటువంటిది ఒక్కటేనన్నమాట. ఇక రెండు మూడు ఉండవన్నమాట. ఒక పని చేయాలనుకున్నప్పుడు ప్రార్థనతో మొదలెడదామనుకుంటే ఆ ప్రార్థన మీదనే ఉండాలి. అంతేగాని ఈ టయానికి మొదలెట్టాలి, ఆ గడియకు మొదలెట్టాలి, ఆ పని ఇది ముందు ఇది చేయాలి, లేకపోతే ముందు ఆవుని ఇంట్లోకి తీసుకెళ్ళాలి, లేకపోతే కాయను కొట్టాలి, లేకపోతే ఇంకా ఇలాగ ఇలాగా చాలా చాలా ఉంటాయన్నమాట. గుమ్మడికాయను బలగొట్టాలి, ఇవన్నీ ఉంటాయి చూసారా. కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు విశ్వాసులు కూడా చేస్తుంటారు. ఈ దినాల్లో మీరు అక్కడక్కడ గమనించండి, యేసు ప్రభువు నమ్ముకున్నటువంటి గృహాల మీద కూడా కొన్ని ఉంటాయి కట్టబడినటువంటివి, మూటలు కనిపిస్తుంటాయి అన్నమాట. ప్రియులారా, అది విశ్వాసం కాదండి. అది విశ్వాసం అంటే ఒక్కటే, రెండు మూడు ఉంటే అది విశ్వాసం కాదు. ఏదైనా ఒక్కదాని వందు మనం విశ్వాసం ఉంచాలి. అది అనగా తన నామందు విశ్వాసం ఉంచినవాడు, తన నామందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన పిల్లలగుట్టకు అధికారం అన్నమాట. ఇక్కడ ఏం కాంప్రమైజ్ లేదు ప్రియులారా, అసలు సమస్య లేదు. మీకు అలాంటి ద్విమనస్కత్వం అనేటటువంటిది ఉంటే మీరు క్రైస్తవులు కారు. మీరు ప్రార్థన చేసుకోవచ్చు, అన్ని కార్యక్రమాలు జరిపించుకోవచ్చు, కానీ రేపు దేవుని రాజ్యంలో మాత్రం మీకు ప్రవేశం లేదు. మీరెవరో నాకు తెలియదని దేవుడు ఖచ్చితంగా అంటాడు. కాబట్టి ఉంటే చల్లగానైనా ఉండండి, లేకపోతే వెచ్చగానైనా ఉండండి ప్రియులారా. ఇప్పుడు కేవలం మాటలు మాత్రమే చెప్పు, దేవుడు యాక్షన్ కూడా తీసుకుంటున్నాడు. ఈవేళ ఖచ్చితంగా ఈ కరోనా అనేటటువంటిది నిజమైనటువంటి విశ్వాసికి రాదు ప్రియులారా. నేను చెప్తున్నాను, ఇది దేవుడు పంపించినటువంటి శోధన, ఇది దేవుడు పంపించినటువంటి టెస్ట్, ఇది యాసిడ్ టెస్ట్. ఇంకా మంచి మంచి ఇంకా పెద్ద పెద్ద టెస్టులు రాబోతున్నాయి. ఒక వ్యాధిని కనుక్కోవాలంటే పాతకాలంలో ఊరికి నాడి పట్టుకొని చెప్పేవారన్నమాట. తర్వాత ఈ స్టెథోస్కోప్ అని, తర్వాత ఎక్స్రేలు అని, తర్వాత సిటీ స్కాన్లు అని, తర్వాత ఎంఆర్ఐ స్కాన్లు అని, తర్వాత ఇంకా ఎండోస్కోపీ అని, లేకపోతే ఇంకా రకరకాల ఎంజియోగ్రామ్ అని, ఇంకా ఎన్నెన్నో రకరకాలైనటువంటి టెస్టులు వస్తున్నాయి. విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికి ఇవన్నీ వచ్చేస్తున్నాయి ప్రియులారా. ఇప్పుడు లోకం మీదకి వరదలు, భూకంపాలు, కరోనాలు, ఇంకా ఏమేమి వస్తాయో మనకు తెలియదు. కేవలం విశ్వాసాన్ని పరీక్షించడానికే. కాబట్టి ఎవరైతే తన నామందు విశ్వాసం ఉంచుతారంటే, నీ ఆత్మనే నీకు యేసుక్రీస్తుగా పుట్టాడు, ఆయన యందు మీరు విశ్వాసం ఉంచండి. ఒక్కటే ఉండాలి, విశ్వాసం ఒక్కటే, దేవుడు ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. ఈ దినాల్లో చాలామంది ఏమంటారంటే, మీరు తీసుకున్న బాప్తిసం చెల్లట్లేదు, ఇంకొక బాప్తిసం తీసుకోవాలని అంటారు. చాలా తప్పు ప్రియులారా. మనుషులు ఒక్కసారి మృతి పొందాలి, ఆ తర్వాత తీర్పు ఉంటుంది. రెండు మూడు సార్లు చచ్చిపోయేది లేదు. బాప్తిసం ఒక్కటే, విశ్వాసము ఒక్కటేనన్నమాట. అంటే అర్థం ఏంటంటే, ఇంకా ఆ నమ్మకాలు ఈ నమ్మకాలు అక్కర్లేదన్నమాట. ఒక పని చేయాలంటే ఒక నాలుగురైదు చెప్పింటారు, ముందు ఈ పని చేయండి, తర్వాత ఆ పని చేయండి, తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత మీ పని పూర్తి అయిపోద్ది అంటారు అన్నమాట. అందులో ఒక ప్రార్థన కూడా ఒక అంశంగా ఉంటుందన్నమాట. ఇవాళ చాలా ఇలాంటి జరుగుతున్నాయి ప్రియులారా. అలాంటి దైవజనులు ఎవరు అలాంటి కార్యక్రమాలకు చేయడానికి వెళ్ళబాకండి. ఎందుకంటే మీరు కూడా వారితో పాటు మరి కల్మషులైపోతారు. ఉంటే చల్లగానైనా ఉండనివ్వండి, లేకపోతే వెచ్చగానైనా ఉండనివ్వండి. మనము కూడా సేవకులమైన మనము కూడా, పాస్టర్లమైనటువంటి మనము కూడా భయపడవలసినటువంటి పని లేదు. అమ్మ మరి వెళ్ళకపోతే ఎలాగండి, మరి ఆలయానికి మానేస్తారేమో అని మీరు కంగారు పడబాకండి. మానేస్తే మానేస్తారు, ఎందుకంటే వాళ్ళతో పని లేదు కదా. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నాడంటే, కుక్క తన వాంతికి తిరిగినట్టు కడగబడినటువంటి పంది బురదలో పొర్లినట్టు అన్నమాట. ఎంత భయంకరమైనటువంటిది. దేవుడు అసహించుకుంటున్నాడు. కుక్కల గురించి, పందుల గురించి ఇంకా వివరంగా ఆలోచన చేసుకుందాం. బైబిల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి కుక్కలు, ఈ పందులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాలను మనం ఆలోచన చేద్దాం. పందులు ఒక సేన అనేటటువంటి దయ్యము మమ్మల్ని పందుల్లోకి పంపమని అడుగుతుంది. ఆ తర్వాత ప్రకటన గ్రంథములు మనం చూస్తాం. మరి ఆఖరి అధ్యాయములు మనం చూస్తే అక్కడ ఒక విచిత్రమైన విషయం మనం చూస్తామన్నమాట. ఏంటంటే, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట నందురు. కుక్కలకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు ప్రియులారా. యేసు ప్రభువు నమ్మి ఒకసారి అది కాదనుకొని, ఒకసారి దాన్ని విసర్జించిన తర్వాత మళ్ళా దాంట్లోనికి వెళ్ళి మళ్ళా దాని ఆ కార్యక్రమాలను తలపెట్టినట్లయితే కుక్కలు
వాంతికి తిరిగినట్లు, కుక్క తన వాంతికి తిరిగినట్లు. ఇవాళ చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు సరిస్వ సంఘాలలో. కుక్కలు పాడు జంతువులు అన్నమాట. ఇవి అవి పాడు కాకడమే, అవి పాడు కావటం కాకుండా ఇంకా పక్క వారిని కూడా పాడు చేస్తాయి. ఓ మా అన్నయ్య చేయలేంది నేను చేయకూడదేంటి, మా బావ చేయలేంది నేను చేయకూడదేంటి, మా చిన్నాన్న చేయలేంది మా పెద్దాన్న చేయలేంది నేను చేయకూడదేంటి అని చెప్పేసి మిగతా వాళ్ళు భక్తిగా ఉండాలనుకున్నటువంటి వాళ్ళు కూడా మళ్ళా కక్కిన దానికి తిరగబడతారన్నమాట, వాంతికి తిరుగుతారు. కుక్క తన వాంతికి తిరిగినట్టు. మీరు ఎప్పుడైనా చూసారా కుక్క వాంతికి చేసుకుని మళ్ళీ దాన్ని తినేస్తుంది అనమాట. ఇవాళ యేసుప్రభు నమ్ముకున్నామని కొన్ని అవిశ్వాస సంబంధమైనటువంటి విషయాలను విడిచిపెట్టి మళ్ళా కొద్దిగా డబ్బు పెరిగిన తర్వాతనో లేకపోతే పలుకుబడి పెరిగిన తర్వాతనో సమాజంలో మంచి గుర్తింపు వస్తుందన్న సమయంలోనో మరి మనం ఇలా చేయకపోతే ఎలాగా వారు మన ఇళ్ళకి రారేమో, లేకపోతే మన అందసందాలు చూడరేమో, మన సొమ్ములు మన సోకులు మన బిల్డింగ్లు మన ఆర్భాటాలు చూడరేమోనని చెప్పేసి మళ్ళీ ఏం చేస్తారంటే ఈ కక్కినటువంటి దాన్ని మళ్ళీ తినేస్తాయన్నమాట. ప్రియులారా, ఇవి ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. ఈ దినాలను ఇంత జాగ్రత్తగా ఇంత ఖచ్చితంగా ఉండాలి. సేవకులు ఇలాగే బోధించాలి, విశ్వాసుల విషయంలో ఇలాగే ప్రవర్తించాలి అన్నమాట. కాబట్టి ఏం చేస్తున్నావు, వారిని ఉండనిస్తున్నావు, వారిని నువ్వు ఉండనిస్తున్నావు. అసలు దేవుని సంకల్పంలో అసలు ఆ నియమం లేదు. నేను నిజమైన ద్రాక్షావలని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించు ప్రతిదీగ మరి ఎక్కువగా ఫలించాలని పనికిరాని తీగలను ఆయన నరికి వేస్తాడు అని దేవుడే చెప్పేస్తా ఉన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసం ఒక్కటే, అనగా తన నామమందు విశ్వాసం ఉంచినటువంటి వారు. విశ్వాసం అంటే ఒకే విశ్వాసం అనమాట. ఈ పని అవుతుందో లేదో పాసగారండి పలాంటి పనికి వెళ్తున్నాం ప్రార్థన చేయండి అని అంటే అయిపోయింది. ప్రార్థన మీదనే వాళ్ళు ఆధారపడి ఉండాలన్నమాట. తర్వాత మళ్ళా ఈ పని నేను ఒక పని పట్టుకున్నానంటే అవుతుందో లేదో చూడని చెప్పి శకునం చూడమనో, లేకపోతే గవ్వలేయమనో, లేకపోతే శిలక సంఘానికి వెళ్ళో, లేకపోతే మరి ఎవరి దగ్గరకో జాతకం దగ్గరికి వెళ్ళో, ఇలాగా కొన్ని కార్యక్రమాలు చేస్తే ప్రియులారా వీళ్ళని ఏమంటుందంటే బైబిలు పందులు కుక్కలు అని అంటుంది ప్రియులారా. అంటే దేవుని రాజ్యంలో వాటికి స్థానం లేదు. దయ్యాలకు ఉనికి పట్టు పందులు, పరలోక రాజ్యంలోనికి కుక్కలు ప్రవేశం లేవని అంటున్నాడు ప్రకటన గ్రంథంలో. ఇతర శాస్త్రాల్లో కూడా ఆ విషయం ఉంది. అసలు ఎందుకు పరలోక రాజ్యంలోనికి కుక్కలు వెళ్ళవు ఏంటి అనే విషయాన్ని గురించి నేను చాలా ఆలోచన చేస్తున్నాను. చాలా చాలా గ్రంథాలు నేను పరిశీలించాను కుక్కను గురించి, చరిత్ర గ్రంథాల గురించి, ఇతర ధర్మశాస్త్ర గ్రంథాలను గురించి కూడా. కుక్క ఎందుకు స్వర్గానికి ప్రవేశం లేదనే విషయాన్ని నేను ఆలోచన చేస్తున్నాను. చాలామంది నన్ను అడిగారు, అన్నయ్య లేకపోతే పాస్టర్ గారండి మరి కుక్కల్ని ఎందుకు రానివద్దన్నాడు, కుక్కలకు ప్రవేశం లేదు వెలపట ఉంటాయి కుక్కలు అని చెప్పేసి అన్నారు. ఏంటి, కుక్క చాలా విశ్వాస జంతువు కదా, విశ్వాస జంతువే, కానీ అది ఏం చేస్తుందంటే వాంతికి తిరుగుతుందన్న, కక్కిన దానికి మళ్ళీ తిరుగుతుందన్నమాట కుక్క. అయినా సమాధానం ఇది కాదు, ఎందుకు కుక్కలకు దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు, ఎందుకై వెలపలు ఉంటున్నాయనే విషయాన్ని మరి ఈ శీర్షికలో వీలైతే దేవుని అనుగ్రహం అయితే దేవుడు నాకు బయలుపరిస్తే ఆ సత్యాన్ని కూడా నేను చెప్తాను. కుక్కలు ఎందుకు, ఏ కామెంటరీలో నాకు దొరకలేదు, బైబిల్ కాలేజీలో కూడా ఎవరు దానికి సరైన సమాధానం చెప్పలేదు. ఎందుకు కుక్క దేవుని రాజ్యంలోనికి వద్దన్నాడు, ఆ బైబిల్లో కూడా వద్దన్నాడు కానీ కారణం చెప్పలేదు. ప్రకటన గ్రంథంలో అవి వెలపడి ఉంటాయన్నాడు కానీ కారణం చెప్పలేదు. కాబట్టి వీళ్ళారా, క్రైస్తవ్యములో చీడపురుగులు పాడు జంతువులు అనేటటువంటి శీర్షికలో ఈవేళ మనకు కుక్కలు పందులు వచ్చాయి. కొద్దిగా వాటిని గురించి మనం చెప్పుకున్నాం, ఇంకా వివరంగా చెప్పుకుంటాం ఈరోజు. మరి ఎపిసోడ్ని ఇంతలో నేను ముగిస్తున్నాను. మరి ఈ అంశం మీద మరికొన్ని విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో మనము ధ్యానం చేసుకుంటాం. దేవుడు ఈ మాటలు దీవించుగాక. దయచేసి ప్రియులారా విషయాలు జాగ్రత్తగా పరిశీలించండి. ఇవి అత్యవసరమైనటువంటి సంగతులు, ఎందుకంటే ప్రభు వచ్చేస్తున్నాడు. మనం శోధన కాలంలో ఉన్నాం, మనము శోధన కాలమును ఉన్నాము. భూలోకములో లోకమంతటి మీదకి వచ్చినటువంటి శోధన కాలములు మనమున్నాం. భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి వచ్చేసినటువంటి శోధన కాలములు మనమున్నాం ప్రియులారా. కాబట్టి మనం విశ్వాసం గలవారమై ఉన్నాము లేదో మనల్ని మనమే పరీక్షించుకోవాలి. విశ్వాసం అంటే అర్థం ఏంటంటే ఒకే విశ్వాసం, దేనికైనా ఒకే దాని మీద విశ్వాసం ఉండటమే మనం విశ్వాసులమై ఉన్నామో లేదో అనేటటువంటి దాని పరిశీలనలో ఒక ప్రధానమైనటువంటి భాగముగా మనము ఆలోచన చేయాలి. ఎలా ఉంది మన విశ్వాసం, ఎన్ని నమ్మకాలున్నాయి మనకు, దేని నమ్ముకుంటున్నాం ఒక పని చేయాలంటే. చాలా ప్రమాదం ప్రియులారా, చాలా ప్రమాదం. దేవుని ఉగ్రత చాలా భయంకరంగా ఉంటుంది.
అధిక ద్రోహం చేసి నీ కాలం కంటే నువ్వు ఎలా ముందు వెళ్ళిపోతావు అంటాడు ప్రసంగి. కాబట్టి దేవుని నమ్ముకున్న తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే క్షమాపణ ఉండదు, ఇంకా దహించు తీక్షణమైనటువంటి అగ్ని మాత్రమే ఉంటుందన్నమాట. కనుక ప్రియులారా, టైం లేదు కనుక ఈ వాక్యం విన్న తర్వాత మీలో ఏమైనా మనలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే, ఈ కుక్క స్వభావము ఈ పంది స్వభావం మనలో ఉన్నట్లయితే సరి చేసుకుందాం. లేకపోతే నేను ఊస్తానంటున్నాడు దేవుడు. నువ్వు చల్లగాలేవు వెచ్చగాలేవు కాబట్టి నేను నిన్ను ఊస్తానంటున్నాడు, థూ అంటానంటున్నాడు దేవుడు ప్రకటన గ్రంథంలో. అక్కడ ట్రాన్స్లేషన్ చేయడానికి రాదు కాబట్టి నా నోట నుండి ఉమ్మవేయ ఉద్దేశిస్తున్నాను అని అన్నాడన్నమాట. మన భాషలో చెప్పాలంటే ఎవరైనా తప్పు చేస్తే, ఘోరమైన తప్పు చేస్తే, మన అసహ్యమైనటువంటి కార్యం చేస్తే ఏ రకంగా మనము ఉమ్మూస్తామో థూ అంటామో ఆ రకంగా కూడా దేవుడు అంటానని చెప్పేసి అంటున్నాడు. జాగ్రత్త పడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.